విద్యార్థులందరికి శుభోదయం అమ్మా. వెరీ గుడ్. చాలా చక్కగా నిశ్శబ్దంగా నూతన అంశాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు విద్యార్థులందరూ. చక్కగా ఈరోజు ఉపవాచకంలోని చదవండి ఆనందించండి అనే అంశం నుంచి కాంపోజిషన్ అనేటటువంటి ఒక కొత్త అంశాన్ని నేర్చుకుందాం. పి సరళాదేవి గారు రచించినటువంటి ఈ అంశాన్ని ఈరోజు నేర్చుకుందామమ్మా. చాలా చక్కగా ఉంటుంది ఇది. సుశీల టీచర్ చూస్తూనే గజగజలాడాడు మారయ్య. ఆవిడ లోపలికి వచ్చి హాజరు తీసుకుంది. పెన్ను మూత పెడుతూ క్లాస్ అంతా కలిగి చూసింది. రోజు మీ టీచర్లు చేసే పని అదే కదా, మేము చేసే పని అదేనా? చక్కగా క్లాస్లోకి రాగానే మొత్తం అంతా చూసుకుంటాం, తర్వాత పెన్ను మూత తీసి అటెండెన్స్ వేస్తాం, మళ్ళీ ఇంకొకసారి క్లాస్ అంతా చెక్ చేసుకుంటూ ఉంటాము. నిన్న కాంపోజిషన్ రాయిన వాళ్ళు చేతులెత్తండి అంది మారయ్య. కూడా ఎత్తాడు. మేడం గారు అన్నారు నిన్న హోంవర్క్ ఇచ్చారు కాంపోజిషన్ రాసుకురామని. కాంపోజిషన్ అంటే లెటర్ రైటింగ్, మీ అందరూ తెలుసు కదా. ఆ కాంపోజిషన్ పొడుగు పుస్తకం ఉంటుంది, అందులో మనం లెటర్స్ అవి రాస్తూ ఉంటాం. ఫస్ట్ లీవ్ లెటర్ దగ్గర స్టార్ట్ చేసి ఇంకా రకరకాల లెటర్లు రాసి అవి మేడంకి చూపిస్తూ ఉంటాము. అలాగే ఆవిడ హోంవర్క్ ఇచ్చారు కాంపోజిషన్ రాసుకురామని. మారయ్య కూడా ఎత్తాడు రాయని వాళ్ళు చేతులు ఎత్తమంటే. ఇవాళైనా వ్రాసి తెచ్చారా? మిగతా కుర్రాళ్ళు ఓంకారంతో మారయ్య గొంతు వినిపించలేదు. మీ పుస్తకాలన్నీ ఇలా ఇవ్వండి. అందరూ ఇచ్చేశారు. మారయ్య పుస్తకం పట్టుకొని ముందుకు వెనక్కు ఊగులాడుతున్నాడు. అంతే కదమ్మా, వర్క్ చేయని వాళ్ళు ఏం చేస్తారు? ఇవ్వాలా వద్దా, ఇస్తే కొడతారు, ఈపోయినా కొడతారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఏరా ఇవాళ రాయలేదా? మారయ్య బెదురు చూపులు చూస్తూ గుక్కిళ్ళు మింగుతూ పుస్తకం అందించాడు. పుస్తకం తెరవబోయిన టీచర్ క్లాసులో గోలతో తలెత్తి చూసింది. పుస్తకం తీసేలోపు అక్కడ గోల్ చేసేస్తున్నారు పిల్లలు. అంతే కదమ్మా, మీరైనంతే కదా. టీచర్ బోర్డు వైపు తిరిగినా పుస్తకంలో తలపెట్టినా వెంటనే ఏవో కబుర్లు వెంటనే గుర్తొచ్చేస్తాయి. అవి చెప్పేదాకా మనసు తహతహలాడిపోతూ ఉంటుంది. అలాగే ఆ పిల్లలు కూడా గోల చేశారు. మారయ్య కళ్ళు తిరిగి పడిపోయాడు వెంటనే. వాడి పరిచర్యతో క్లాస్ పూర్తయిపోయింది. వాడిని కొంచెం పడుకోబెట్టి కొంచెం వాడికి ఫ్యాన్ గాలేలా ఆడేలా చూసి మంచినీళ్ళు అవి ఇచ్చి అది చేసేసరికి క్లాస్ అయిపోయింది. రాత్రి భోజనం చేసి దిద్దడానికి కాంపోజిషన్ పుస్తకాలు ముందు వేసుకుని కూర్చుంది సుశీల టీచర్ గారు. అలా దిద్దుతుండగానే మారయ్య జ్ఞాపకం వచ్చాడు. వాడు ఎందుకు అలా పడిపోయాడు? తను ఆ స్కూల్లో చేరి నెల రోజులే అయ్యింది. ఆ మేడం గారు ఆ స్కూల్లో చేరి నెల రోజులే అయ్యిందంట. అప్పటి నుండి చూస్తుంది వాడెప్పుడు ఉత్సాహంగా ఉండడు, ఏదో బరువు మోస్తున్నట్లు దిగులుగా ఉంటాడు. అపర జ్ఞానిలా చూపులు దూరంగా నిలబడతాడు. ముందు రోజు క్లాసులో కాంపోజిషన్ వ్రాయవలసిన విషయం వచ్చింది. ఏమా ముందు రోజు కాంపోజిషన్ రాయవలసి వచ్చింది? అప్పుడు మీ పుట్టినరోజు పండుగను గురించి మీ స్నేహితునికి లేఖ వ్రాయండి, ఇది ఎలా ప్రారంభించాలో ఏమేమి వ్రాయాలో అన్నీ చెప్పింది. లేఖ ఎలా స్టార్ట్ చేస్తామమ్మా, మన కుడి చేతి పక్కన పైన కామ ఫుల్ స్టాప్, ఇటు పక్కన ఎవరికి రాస్తున్నాం అది, మళ్ళీ ఇటు పక్కన ఒక అడ్రస్, ఎడం చేతి పక్కన ఒక అడ్రస్, కుడి చేతి పక్కన మళ్ళీ మీ గురించి ఇట్లు, మీ వినయ విధేయ విద్యార్థులు అని చెప్పేసి రాస్తారు చక్కగా. లోపల రెండు పేరాలు కానీ మూడు పేరాలు కానీ మీ యొక్క స్టామినాని బట్టి. ఏంటి మీ యొక్క స్టామినాను బట్టి రాస్తూ ఉంటారనమాట. అలాగే వాళ్ళకు కూడా చెప్పారు ఆవిడ. అందరూ ఏదో వ్రాయడానికి ప్రయత్నిస్తూ ఉంటే వీడు పుస్తకమైనా తెరవకుండా బిక్క చచ్చినట్టు కూర్చున్నాడు. తను చూసి చూడనట్టుగా చూస్తుంది. వాడి నిర్లక్ష్యం చూస్తున్న కొద్దీ ఒళ్ళు మండింది. కొంతమంది పిల్లలు నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటారు, కానీ వాళ్ళు ఎందుకు అలా నిర్లక్ష్యంగా ఉంటున్నారో వాళ్ళని అడిగితేనే మనకు తెలుసుద్దమ్మా. చాలామంది పిల్లల్ని చూస్తే చాలామంది టీచర్లు కోపం వచ్చేసి చెత్త కొట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వర్కులు చేయరు, నీరసంగా ఉంటారు, స్కూల్కి ఎందుకు వస్తున్నారో వాళ్ళకే తెలియదు, ఎక్కువ అలర్ట్ చేస్తూ ఉంటారు. దానికి ఏదో లోతైన కారణం ఉంటుందమ్మా. కొంచెం మనం అడిగితే వెంటనే చెప్పరాడు, కొంచెం ఓపిక చేసుకొని ఆ పిల్లవాడిని కానీ ఆ పిల్లని కానీ బుజ్జగించి అడిగితే వాడు చెప్పే మాటలు వింటే ఇంకెప్పుడు ఎవరిని కొట్టం. అలాంటి భయంకరమైన వ్యధలు ఉంటాయి పిల్లల దగ్గర. అన్ని వ్యధలను భరిస్తూ ఆ పిల్లాడు స్కూల్కి వచ్చి కూర్చున్నప్పుడు మా టీచర్గా మా బాధ్యత ఏంటంటే ఎంతసేపు చదివే కాదమ్మా, వాడు ఎందుకు అలా ఉంటున్నాడో తెలుసుకొని వాడు బాధ మనం తీర్చలేకపోయినా వాడిని ఆ బాధలోంచి రావడానికి ఏదైనా ఒక చిన్న సలహా ఇవ్వడం కానీ వాడిని బుజ్జగించడం కానీ చేస్తే గనక ఖచ్చితంగా వాడు కూడా అందరిలాగానే చదవడానికి ముందుకు రావడానికి ఎంతో కొంత అవకాశం ఉంటుంది. ఆవిడికి కోపం వచ్చేసింది. వాడి నిర్లక్ష్య ద్వారం చూస్తే ఆవిడకి తెలియదు కదా వాడు ఎందుకు అలా ఉంటున్నాడో. గంట కొట్టేసరికి రాసిన వాళ్ళు తెచ్చి ఇచ్చేశారు. అంతవరకు వాడి వాలకాన్ని గమనిస్తున్న తను చరచరా వాడి ముందుకు వెళ్ళి, ఎరా నేను చెప్పింది వినిపించలేదా? చెవిడా పోయేగలమా? ముద్ద పప్పులా కూర్చున్నావు, ఇంటి దగ్గర వ్రాసి రేపు తీసుకురాపోయావో ఒళ్ళు చీయేస్తాను, జాగ్రత్త అంటూ వెళ్ళిపోయింది.
ఆ సాయంత్రం స్కూల్ వదిలేక తనకు ఎదురుపడిన వాడు లేడీలా బెదురుతూ పారిపోయాడు. ఇవాళ పుస్తకం ఇస్తూనే కళ్ళు తిరిగి పడిపోయాడు. బా, కుర్రవాడు బొత్తిగా అర్భకుడు, వాడిని కొంచెం గట్టిగా గట్టివాణ్ణి చేయాలి అనుకుంటుంటే మారయ్య పుస్తకం టీచర్ చేతికొచ్చింది. తెరచిన సుశీలకు బుర్ర తిరిగిపోయింది. అది కాంపోజిషనా? సుశీల టీచర్ గారికి ఆయన ఆ పిల్లాడు రాసిన లెటర్ చూడండి. మీరు నిన్న కాంపోజిషన్ వ్రాయమని ఇచ్చిన విషయం, నీ పుట్టినరోజు పండుగను గురించి నీ స్నేహితునికి లేఖ వ్రాయండి, ఇది మీకు చాలా సులభమైనదిగా తోచి ఉంటుంది అనుకుంటున్నాను, కానీ నాకు వ్రాయడానికి స్నేహితులు లేరు. ఎవరితో స్నేహం చేస్తారమ్మా, కడుపులో అంత బాధ ఉంటే పిల్లలకి? చాలామంది స్నేహం చేయలేరు, చాలామంది పిల్లలు ఒంటరిగా ఉంటూ ఉంటారు. ఉన్న స్నేహితులకు చదవటం రాదు. ఒకవేళ కూడబలుకొని చదివినా పుట్టినరోజు పండుగ ఏమిటో, దానికంత ప్రాముఖ్యం ఏమిటో చచ్చినా అర్థం కాదు. అంచేత టీచర్ అర్థం కాని స్నేహితులకు బదులు అర్థం చేసుకోగల టీచర్కే వ్రాస్తున్నాను. స్నేహితుడికి నీ పుట్టినరోజు పండుగ గురించి రాయమని ఆవిడ కాంపోజిషన్ వర్క్ ఇచ్చారు టీచర్ గారు. ఇస్తే ఆ పిల్లాడు చెప్తున్నాడు, మేడం గారు నాకు అసలు స్నేహితులు లేరండి, ఉన్నా కూడా చదవడం రాని స్నేహితులే ఉన్నారు. ఆ విధంగా చదవడం రాని స్నేహితులకి నేను లెటర్ రాసి ఏం లాభం, చదవడం వచ్చిన మీకే రాస్తాను మేడం గారు అని చెప్పేసి ఆ పిల్లాడు మేడం గారికి లెటర్ రాస్తున్నాడు. ఏమని వ్రాయాలి టీచర్? నా పుట్టినరోజు పండుగ ఎలా జరిగిందని వ్రాయాలి టీచర్. అంతే కదా, నా పుట్టినరోజు పండుగ ఎలా రాయాలి, ఎలా జరిగిందనే కదా రాయమంటున్నారు. సరే వినండి. మా అమ్మ పేరు సూరమ్మ. నాలుగేళ్లలో పాచి పని చేసుకొని వాళ్ళిచ్చిన గింజి నీళ్లతో కడుపు నింపుకొని అడుగున పడేసిన చెద్దన్నం చారు మాకు తెచ్చి పెడుతుంది. మా అమ్మ ఇళ్లల్లో పనిచేస్తూనే ఆయా కాలాల్లో నాట్లకు వెళుతుంది. అంటే వరి నాట్లు వెళ్తారు కదమ్మ కూలి పనులకి, పనిచేస్తూనే ఆ డబ్బులు ఎక్కడ సరిపోతే సరిపోవు కదా. కోతలకు వెళ్తుంది, అవి లేనప్పుడు కూరగాయలు మారుబేరానికి తెచ్చి వీధుల్లో తిరిగి అమ్ముతుంది. హోటల్లో పిండి రుబ్బుతుంది. పగలంతా రిక్షా బండి తొక్కి రాత్రికి వస్తాడు మా నాన్న. నాకు ఇంకా ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు టీచర్. నేను మగపిల్లవాడినని అమ్మకు ప్రేమ, అర్భకుడినని మా నాన్నకు చులకన. అమ్మ ప్రేమ నన్ను ఈ బడిలో చేర్చింది. తను పనిచేసే మాస్టర్ గారి కాళ్ళ మీద నన్ను పడేసింది బాబు తవరదయ్య అంది. చదువులో నా చురుకుదనం చూసి ఆ మాస్టారు ఈ బడిలో చేర్చారు. ఆ మాస్టరే గోపాలరావు మాస్టారు. ఆయనే నాకు పాత పుస్తకాలు, పెన్సిళ్ళు, రబ్బరు అవి ఇస్తుంటారు. వాళ్ళని వీళ్ళని అడిగి మా అమ్మ చొక్కాలు చెడ్డీలు తెస్తుంది. పుట్టుబుద్ధెరిగి కొత్త గుడ్డ అనేది ఎరుగను. బా, అప్పుడు వరకు ఆ పిల్లోడికి కొత్త బట్టలు అంటే ఏంటో తెలియదంటమ్మా. అయినా పిల్లోడు స్కూల్కి వస్తున్నాడమ్మా. బాబోయ్, ఇలాంటి పిల్లలు ఎంతమందో ఉన్నారు. మన బడిలో ఇచ్చే బట్టలు, పుస్తకాలు, భోజనం, మంచి చదువు దొరుకుతున్నాయని అమ్మ సంబరపడుతుంది. ఇంకా పుట్టినరోజు, ఒక్క నిమిషం అమ్మా, ఇంకా పుట్టినరోజుకంటూ కొత్త బట్టలు ఎక్కడివి టీచర్? అసలు నా పుట్టినరోజు ఏదో నాకు తెలీదు. అసలు నేను ఎప్పుడు పుట్టాను నాకు తెలీదు. మా అమ్మకు తెలీదు. నిన్న ఇంటికి వెళ్ళి అమ్మా నేను ఎప్పుడు పుట్టానే అని అడిగాను. కొత్త మాసం వెళ్ళినా నాలుగో రోజులు పుట్టావు అని ఒక మారంది. కాదు కాదు, సంక్రాంతి ముందు పుట్టావు అంది కాసేపటికి. అది కాదు, పోలేరం జాతర మర్నాడు పుట్టావంది. ఇంకాసేపటికి, నాకు ఏటి గుర్తురా నాయన, ఎనమండుగురికి అన్నాను, ఐదుగురు మిగిలారు, ముగ్గురు పోనారు, నీ నాన్నకు నాలుగు సార్లు లారీ కింద పడి చచ్చి బతికాడు, ఏది ఎప్పుడు జరిగిందో గుర్తుకొస్తాలేదురా అంటే ఏడ్చింది అమ్మ. ఇంకా నా పుట్టిన తేదీ ఏదని రాసేది టీచర్, 3వ తరగతి సైన్స్ పుస్తకంలో పరిశ్రమల శుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత. పాఠాలు చదువుతున్నప్పుడు నా మనసు వెర్రిగా ఏడ్చేది. గాంధీ జయంతి నాడు మా వాడలకు ఎవరెవరో వచ్చేవారు. మేము ఇళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలని, రోజు స్నానం చేసి బట్టలు తుక్కొని వేసుకోవాలని, ఇంటి చుట్టూ చెత్త పోసుకోకూడదని ఉపన్యాసాలు ఇచ్చి వెళ్ళేవారు. మేము చాలా అజ్ఞానులమని, మూర్ఖులమని, శుచి శుభ్రత తెలియదని వారి అభిప్రాయం. కానీ నిజమేమిటో చెప్పనా టీచర్? మాకున్నది ఒకే ఒకటి, అదే దరిద్రం. మా వాడలో తెల్లవారుతూనే ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఏమాత్రం ఆలస్యమైనా ఏదో కొరత పడుతుంది. ఉదాహరణకు మా అమ్మనే చూడండి టీచర్, లేస్తూనే పాచి పనికి పోతుంది. అది పూర్తి చేసి బజారెళ్ళి కూరలు తెచ్చి తట్టలో వేసుకుంటుంది. అవి అమ్ముకొని వచ్చేసరికి పొద్దు నెత్తి మీద ఉంటుంది. రాత్రి మిగిలిన కూడు తను తెచ్చిన పచ్చడి మెతుకులు అందరికీ తలో ముద్ద సర్ది చిన్న కునుకు తీస్తుంది. లేస్తూనే అంట్లు పనికి పోయి అక్కడ నుండి హోటల్లో పని చేసుకొని
పొయ్యిలోకి సరుకులు తెచ్చి పొయ్యి రాజేసరికి చీకటి పడుతుంది. ఇందులో ఏది మానేసినా ఒక ముద్ద తగ్గిపోతుంది. కుండల్లో నీళ్లు నింపి చెత్తలూడ్చి కుండలు కడగటం నా చెల్లెళ్ళు చేస్తూ ఉంటారు. ఇన్ని పనుల్లో మీకులాగా ఇళ్ళు అలుక్కోవడం, బట్టలు ఉతుక్కోవడం, స్నానాలు చేయటం మాకు సాధ్యమా టీచర్? బట్టలు ఉతుక్కోవడానికి సబ్బు కావాలి, అది కొనుక్కోవడానికి డబ్బు కావాలి, ఆ డబ్బు కోసం మళ్ళీ కూలికి పోవాలి. తిండికి పోగా సబ్బుకి డబ్బు మిగిలిపోతే సొంత పనికి టైం దొరకాలి, అది కూడా దొరికిన నాడు ఓపిక మిగలాలి. రోగం రొస్టు లేకుండా చాకరీ చేసిన కడుపు నిండా తిండి సంపాదించడానికి రోజు చాలటం లేదు అమ్మ, నా వల్ల కావట్లేదమ్మా. ఇన్ని బాధలు పడుతుంటే పిల్లలు నాకు అసలు కళ్ళు కనిపించట్లేదు. రోగం రొస్టు లేకుండా చాకరీ చేసినా కడుపు నిండా తిండి సంపాదించడానికి రోజు చాలటం లేదే, మిగిలినవన్నీ ఎప్పుడు ఆలోచించాలి టీచర్? నేను మధ్యాహ్నం బడి వదిలాక గోచీ కట్టుకొని చెరువులో బట్టలు ఉతుకుతుంటాను, అవి ఆరాక వేసుకొని బడికి వస్తాను. అంటే పిల్లాడికి ఒక్క జత బట్టలే, ఆ బట్టలు విప్పి చెరువులో దిగి బట్టలు ఉతుక్కొని అవి ఆరేసుకొని ఆరిన తర్వాత వేసుకొని ఆ పిల్లాడు స్కూల్కి వస్తున్నాడు. నేను చదవడం మా నాన్నకి ఇష్టం లేదు, బస్టాండ్లో పెట్టెలు మోస్తే రోజుకి 3 రూపాయలు దొరుకుతాయి అంటాడు. నా పుట్టినరోజు నాకు తెలియదు, కొత్త బట్టలు లేవు, పిండి వంటలు కలలో కూడే రావు. ఇటువంటి పరిస్థితుల్లో నా పుట్టినరోజు పండుగేలా జరిగిందని వ్రాయాలి టీచర్? మీవి కడుపు నిండిన బతుకులు, అందుకనే మీరు పుట్టినరోజులు, పెళ్లి రోజులు, చావు రోజులు అన్నీ చేసుకుంటారు. ఇంతమంది కడుపు నిండిన బతుకుల మధ్య నేనొక్కడిని, నాకెందుకు ఈ చదువు అనిపిస్తుంది? ఈ చదువు మా అక్క జీవితాన్ని బాగు చేయగలదా? మా అమ్మ కష్టాన్ని మరిపించగలదా? మా నాన్నకు తాగుడు మానిపించగలదా? నా చెల్లెళ్లకు కడుపు నిండా తిండి పెట్టగలదా అని ఆలోచిస్తుంటాను టీచర్. ఇవన్నీ సాధించాలి అంటే నేను బాగా చదువుకోవాలి టీచర్, అందుకు మీ సాయం కావాలి. నేను బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించాలి టీచర్. సుశీల టీచర్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. మారయ్య ప్రశ్నలు ఆవిడ బుర్రలో గిరగిరా తిరగసాగాయి. ఇంత పసివాడికి జీవితం పట్ల ఎంత అవగాహన! ఇంకేమన్నా మాట్లాడగలరామా టీచర్? ఇన్ని బాధలున్న పిల్లాడితో ఇంకేమన్నా మాట్లాడగలరా? సుశీల టీచర్ మనసు విలవిల్లాడింది. తను ఇచ్చిన విషయం ఎంత జటిలమైనదో తెలిసి వచ్చింది. అవును, నీ సమస్యలన్నిటికీ చదివే సమాధానం చెప్తుందయ్యా, నీకు నేనున్నానుగా, నిన్ను మేలి ముత్యంలా తీర్చిదిద్దుతాను అని మనసులోనే భరోసా ఇచ్చింది. చూసారమ్మా, ఒక్కొక్క విద్యార్థిలో ఎన్ని బాధలో ఆ బాధలు వింటుంటే ఇంకా వాడిని కొట్టగలమా, తిట్టగలమా? ఇలాంటి బాధలతో ఎంతోమంది పిల్లలు మన స్కూల్స్కి వస్తూ ఉంటారు. గవర్నమెంట్ స్కూల్స్ అంటేనే బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న, భయంకరమైన వ్యధలు ఉన్న పిల్లలు ఉంటూ ఉంటారు. ఇంట్లో అవే కాకుండా ఇంకా పర్సనల్ సమస్యలు అంటే మీకు తెలుసు, అవి చాలామంది ఇక్కడ ఫేస్ చేస్తున్నారు. అవి మరింత కోత గురి చేస్తూ ఉంటాయి. ఇటువంటి సమస్యల్లో వచ్చిన పిల్లాడిని కొట్టడం న్యాయమా? వర్క్ చేయలేదని కొట్టడం న్యాయమా? తిట్టడం న్యాయమా? మరి నేను చేస్తున్న తప్పా ఒప్పా? నేను ఎందుకు కొట్టట్లేదో మీకు అర్థమవుతుందా? నేను ఎందుకు పిల్లలతో ఎక్కువగా ప్రేమగా ఉంటాను మీకు అర్థమవుతుందా? అది తప్పుగా తీసుకుంటున్నారు చాలామంది. నేను ఎందుకు పిల్లలతో ప్రేమగా ఉన్నా నాకు తెలుసు వాళ్ళు పడే బాధలు ఎలాంటివి, ఎందుకంటే నేను కూడా ఇలాంటి స్కూల్లోనే చదవచ్చాను. నాకు తెలుసు మీ బాధలు ఎలా ఉంటాయో. నేను ఇంతకు మంచి లెసన్ చెప్పలేకపోతున్నాను, ఇది ఆపేస్తానమ్మా, తర్వాత మాట్లాడుకుందాం. విద్యార్థులందరికీ ఈ పాఠం ద్వారా ఏం అర్థమైందో నేను తర్వాత క్వశ్చన్స్ అడుగుతాను. నాకైతే పాఠం చెప్పినంతసేపు నాకు కళ్ళు కనిపించలేదు, మరి ఏం చదివానో ఏం చెప్పానో నాకైతే తెలీదు. ఇట్లాంటి పిల్లలు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసమ్మా, అందుకనే వాళ్ళతో కొంచెం ఓపిక చేసుకొని కొంచెం ప్రేమగా మాట్లాడుతూ ఉంటాను. వాడు వర్క్ చేసినా చెయ్యకపోయినా వాడిని నేను ఏమి అనను, ఎందుకంటే వాడు చేసేలా వాడు వర్క్ చేసి అందరి పిల్లల్లో కలిసేలా చెయ్యగల సత్తా నాకు ఉంది. నేను చేయగలను, వాళ్ళు ఏదో విధంగా మార్చుకొని మిగిలిన నార్మల్ పిల్లల స్థాయికి వాళ్ళని తీసుకురాగలను. ఎప్పుడైతే ఇంట్లో బాధల పిల్లలకు అర్థమవుతాయో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న స్థాయి కన్నా గొప్పవాళ్ళు అవుతారు. ఇప్పుడు ఈ పిల్లవాడి సమస్య, ఆ పిల్లాడు ఏం ఆలోచించాడమ్మా, నా సమస్యలన్నీ తీరడానికి నాకున్న ఒకే ఒక ఆయుధం చదువు. అర్థమవుతుందా మీకు నేనేం చెప్తున్నాను? అర్థమవుతుందా? ఆ పిల్లవాడి సమస్యలు, అలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఆ సమస్యలు తీరాలి అంటే ఏం చేయాలి ఫస్ట్ మనం చెప్పండి? ఏం చేయాలి? చదువుకోవాలి. చదువు ఒక్కటే ఆయుధం.
చదువు ఒక్కటే ఆయుధం. ఆ చదువు అనేది మనం గనక ఆ ఆయుధాన్ని గనక పట్టుకుంటే ఎటువంటి యుద్ధానైనా ఈజీగా చేసేయగలుగుతాం. ఈ పాఠం ద్వారా మీకు ఏం అర్థమైందో ఒకళ్ళిద్దరు చెప్పండి అమ్మా. చెప్పమ్మ చిన్న, నీకు ఏం అర్థమైంది చెప్పు. గట్టిగా చెప్పమ్మ. మన ఇంట్లో ఉన్న కష్టాలని అర్థం చేసుకుంటూ మనం బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలి. మంచి స్థాయిలో ఉండాలని అనుకుంటున్నాను. ఓకే, వెరీ గుడ్. కూర్చో ఎలియాస్, నువ్వు చెప్పమ్మా, గట్టిగా చెప్పు. మనకున్న ఒకే ఒక్క ఆయుధం చదువు మేడం, చదువుతో ఏదైనా సాధించవచ్చు అని అర్థమైంది. వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్తారా, ఇంకెవరైనా చెప్తారా? ఎలియాస్ చెప్పమ్మా, వీడి పేరేంటి? లాజర్ చెప్పు, ఏం అర్థం చేసుకున్నావు? లే చెప్పు, గుండి పెట్టుకో, చెప్పు, ఏం అర్థం చేసుకున్నావు చెప్పు. లెసన్ ద్వారా ఏం అర్థం చేసుకున్నావు? అమ్మ బాధను అర్థం చేసుకుంటావా, చేసుకుంటావా? మరి ఏది ఆయుధం కింద తీసుకుందాం అనుకుంటున్నావు? చదువును ఆయుధం కింద తీసుకుందాం అనుకుంటున్నావు. వెరీ గుడ్ బాయ్. కూర్చో. ఇంకెవరైనా బాయ్స్ చెప్తారమ్మా? పిల్లలందరూ డల్ అయిపోయారు. కీర్తి చెప్తావమ్మా, మనకున్న బాధలన్నీ పోవాలంటే చదువుకోవాలంటే. అర్థమైంది కదా నిజంగా? ప్లీజ్ ఓకే, బాధపడకండి. నేను మిమ్మల్ని బాధ పెట్టాలని ఈ స్టోరీ చెప్పలేదు. ఇవన్నీ నిజమైన స్టోరీలు. ఇక్కడ ఉన్న చాలామంది పిల్లలు ఫేస్ చేస్తున్న సమస్యలు ఇవన్నీ. వీటి నుంచి బయటకు రావాలి అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా చదివే ఆయుధం కింద తీసుకొని వెళ్ళాలి. నేను ఇలాంటి స్కూల్లోనే చదివానమ్మా, మీరు పడిన బాధలన్నీ నాకు తెలుసు. ఇలాంటి చోటు నుంచి వచ్చా నేను కూడా. ఇంకెవరైనా చెప్తానంటే చెప్పచ్చు. ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పే పరిస్థితులు లేరు. సరే, మీకు హోంవర్క్ కింద ఇస్తాను, రాసుకుద్దరు కానీ మీరు లెటర్ రాసుకురండి అమ్మా. మీరు లెటర్ రాసిరండి, ఎలా బాగుపడాలి అనుకుంటున్నారు, ఏ విధంగా ఎదగాలి అనుకుంటున్నారు, ఏ విధంగా చదువును ఆయుధం కింద తీసుకోవాలి అనుకుంటున్నారు. అవన్నీ మీ ఓన్ ఫీలింగ్స్ మీరు లెటర్ రూపంలో రాసుకొచ్చి రేపు నాకు చూపించండి. విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. అమ్మ, ఏమైనా ఇబ్బందికరంగా వర్డ్స్ యూజ్ చేస్తుంటే మీరు అన్యదా భావించకుండా అవన్నీ మీరు బాగుపడాలన్న ఉద్దేశంతో, మీకు అర్థం అవ్వాలన్న ఉద్దేశంతోనే నేను చెప్పాను. ఓకే, పిల్లలందరికీ మరొకసారి నా ఆశీస్సులు అందిస్తున్నాను. ఇంకా వెరీ గుడ్ మా.